ఇక ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఎక్స్చేంజ్లగా ఉంటాం ఓకే ఆ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ మనం సౌత్లో మనందరికి కలిపి బెంగళూరులో ఉంటుంది సదరన్ లో డిస్పాచ్ సెంటర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్ దాని ద్వారా ఉంటారు అది ఎట్లుంటుందంటే మీకు షేర్ మార్కెట్ లాగా ఉంటుంది మీకు ఈ ఐదు రాష్ట్రాలకి ఎవరికి ఎంత కావాలనేది ఇరవై నాలుగు గంటల ముందు బుక్ చేసుకోవాలి ఓకే మీకు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు కావాలనుకుంటే నిన్న ఆరు గంటల లోపే బుక్ చేసుకోవాలి ఇవాళ మీరు ఐదు గంటలకు కావాలనుకుంటే సాయంత్రం నిన్న ఐదు గంటల లోపే బుక్ చేసుకోవాలి ఇవాళ మీరు మధ్యాహ్నం ఒకటింటికి అవసరం ఉందంటే నేను లోపే బుక్ చేసుకోవాలి ఏ గంటకి ఎంత కావాలనేది కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అదే సమయంలో అదే ఎక్స్చేంజ్కి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడ పెడతారు నేనెట్ నాకాడ ఒక ఐదు వందల మెగా ఉంది ఈ సమయం నుంచి ఈ సమయానికి అందుబాటులో పోయి ఇది నాది ఈ ధర ఒక అక్కడ మూడు వందలు ఉంది ఈ సమయం నుంచి ఈ సమయానికి నాకు నేను ఇవ్వగలుగుతా నాది ఇంత ధర వాళ్ళు అక్కడ పెట్టేసుకుంటారు మనం అన్ని రాష్ట్రాల్లో అప్లై చేసుకుంటాం అందరు అడిగినంత ఉంటేనేమో అందరు అడిగినంత ఇచ్చేస్తారు లేదు తక్కువ ఉంది అన్నప్పుడు మీరు ఎంత అడిగినో ఆ రేషియోలో ఇస్తారు మళ్ళీ ఎవరికి అన్యాయంగా కూడా ఎవరికి కాకుండా రేటు కూడా డిఫరెంట్ గా ఉంటుంది రేటు కూడా వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరిది ఎవరికి ఇచ్చారు అనేదాన్ని నిర్ణయించి వాళ్ళే నిర్ణయిస్తారు మనకి ఏం పాత్ర ఉండదు మీకు ఏ కైనా కరెంట్ కావాలని ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనేషన్ అక్కడ ఢిల్లీలో నేషనల్ లోడ్ డిస్పాస్ సెంటర్ ఉంటుంది ఇక్కడ సదర్ లోడ్ డిస్పాస్ సెంటర్ ఉంటుంది ఇవే చేస్తాయి ఎప్పుడైనా ఇది విద్యుత్ కొనుగోలు నా నా పాయింట్ ఏంటంటే మూడు రూపాయల తొంభై పైసలు మీరు ఛత్తీస్గఢ్ నుంచి కొన్నారు ఆ కొన్న సమయంలో మిగతా మార్కెట్లో అంతకంటే తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువగా చేసుకున్నారు ఒప్పందాలు అనేది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అక్కడ నుంచి మీరు ఇక్కడికి తీసుకురావడానికి జరిగిన ఖర్చు అంత కలిపితే ఐదు రూపాయలు తొంభై నాలుగు పైసలు ఎంత అవుతుంది ఆరు వేల కోట్ల రూపాయలు మీరు తినేశారు అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ అయితే కాదు ఇక్కడ విషయం ఏంటంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఏంటంటే నిరుపయోగం అయింది టెక్నీషియన్స్ చెప్తున్నారు టెక్నీషియన్స్ వీళ్ళేమో మీరు అక్కడ ఉండడం వల్ల మీరు టెండర్ విధానం పాటించలేదు అనవసరంగా మీరు వాళ్ళకి చెల్లింపు చేసిన అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ పొలిటికల్ లీడర్లేమో కేసీఆర్ మీద బురద భుజాలు కాబట్టి అని చెప్పి ఏదో ఏదో ఇరవై ఇరవై ఇంతకు మీకు అస్సలు విషయం చెప్పాలి ఇక్కడ అసలు ఎందుకు ఇక్కడ ఏమీ లేని దాని మీద ఈ ఈ చర్చ చేస్తున్నారు విచారణ కమిషన్ వేసిన అనేది ఆలోచన చేయాలి మీరు నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది అసలు విచారణ కమిషన్ వేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ మాట్లాడింది మాకు ఎంత విశ్వాసం ఉంటే చెప్తాం అన్నమాట ఎందుకంటే ఇవి నాలుగు ఇప్పుడు వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చిన దాంట్లో నాలుగు అంశాలు ఇచ్చారు ఒకటి పీజీసీఐఎల్ లైన్ బుక్ చేసుకోవడం అనేది మనకు పైసలు ఒకటి రెండు ఛత్తీస్గఢ్ నుంచి మీరు తెచ్చుకోవడం వల్ల మీరు టెండర్ లేకుండా డైరెక్ట్గా పీపీఐ చేసినారు కాబట్టి టెండర్లో అయితే తక్కువ వచ్చేది మీరు పీపీఐ చేయడం వల్ల ధర ఏకపక్షంగా నిర్ణయమైంది అందువల్ల నష్టం వచ్చింది అనేది ఒకటి అయితే ఈ ప్రభుత్వ విషయ కమిషన్కి వాళ్ళు ఇచ్చిన అంశం ఏంటంటే ఈ పీజీసీఆర్ లైన్లో కోరేటప్పుడు ఏమన్నా విధానపరమైన లోపాలు ఉన్నాయా దీనివల్ల ప్రభుత్వ ఖజానికి నష్టం జరిగిందా మన సంస్థలకి నష్టం జరిగిందా అట్లా కొనేటప్పుడు కూడా ఏమైనా విధాన విధానపరమైన లోపాలు ఉన్నాయా ఇంట్లో మనం అతలు ఉందా మూడవది ఇక్కడ ఇక్కడ మన మనుగూరులో మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా పెట్టినరు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దానివల్ల కూడా మన మీద ఎంత అదనపు భారం పడింది నాలుగవది యాదాద్రి పవర్ ప్లాంట్ను తీసుకుపోయి అక్కడ దామర్చెర్లో నిర్మాణం చేయడం ద్వారా బొగ్గు ట్రాన్స్పోర్ట్కు ఖర్చు అదనంగా అవుతుంది ఆరు వందల కోట్ల రూపాయలు అయితే కాబట్టి దీని మీద దీని ద్వారా కూడా అదనంగా ఖర్చు అయిందని చెప్పేసి అని వచ్చింది ఇది నిజమా కాదా ఈ నాలుగు తేల్చండి అని చెప్పి ప్రభుత్వం ఆ కమిషన్ నియమించి ఇచ్చింది దీంట్లో మనం వన్ బై వన్ పోదాం పీజీసీఎల్ లైన్కి ఛత్తీస్గఢ్ ఒప్పందానికి లింక్ ఉంది అవినాభావ సంబంధం ఉంది అట్లా ఏంటిది అంటే అసలు ఈ ఈ సౌత్ రాష్ట్రాలు ఎందుకు కరెంటుతో ఇబ్బంది పడ్డాయి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అవతల రాష్ట్రాలు మిగతా మూడు కూడా ఎందుకు వీళ్ళు కొనగలిగిన స్థితి ఉండి కూడా ఇక్కడ రెండు ఉంటాయి కొన్ని రాష్ట్రాలు ఏమో బీదరికంతో డబ్బులు లేక కొనలేవు కరెంట్ ఉన్నా ఉన్నా కొనలేవు ఫైనాన్షియల్ ఉన్నా కొనలేవు ప్రజలకు ఇవ్వలేవు ఎందుకంటే చాలా రకాల సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తాయి కాబట్టి కొన్ని కొన్ని చోట్లనేమో కొందామన్నా అందుబాటులో ఉండదు ఈ కొందామన్నా అందుబాటులో లేని స్థితి దక్షిణ భారతదేశం ఈ మన ఐదు రాష్ట్రాలైతే ఓకే ఎందుకు అని అంటే ఆ రోజు వరకు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి అనుసంధానం లేదు విద్యుత్ సర సరఫరాకి గ్రిడ్ కనెక్షన్ లేదు లేదు ఈ ఐదు రాష్ట్రాలు వేరున్నాయి ఉత్తరం భారతం అంటే వేరు అక్కడ ఉంది కరెంటు హిమాచల్లో అక్కడ ఉంది ఛత్తీస్గఢ్లో ఉంది ఇతర రాష్ట్రాల్లో ఉంది మిగులుంది మిగులుంది ఇప్పటికి కూడా ఈ దేశంలో మిగిలి విద్యుత్ ఉంది జల విద్యుత్ వేరే చెప్పాలి మీకు ఆయన ఇక్కడ తెచ్చుకోవడానికి లేదు మన బార్డర్లో ఉంటుంది తెచ్చుకోవడానికి లేదు అప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థ పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియా వాళ్ళు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కాబట్టి మొత్తం ఉత్తర భారతదేశానికి లింక్ కలుపుతూ ఫస్ట్ ప్రారంభించిన లైన్ వార్దా డిచ్పల్లి వరద డిచ్చిపల్లి ఈ డిచ్పల్లికి వస్తే అక్కడ మనది ఫోర్ అడిగే లైన్ ఉంది కలపవచ్చు ఆ లైన్ నిర్మాణం ప్రారంభమైంది ఆ లైన్లో నిర్మా ఆ లైన్ లో ఎవరు ముందుగా ఉంటే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది ట్రాన్స్మిషన్ చేసుకోవడానికి దానికి తమిళనాడు సిద్ధపడుతుంది ఆంధ్రప్రదేశ్ సిద్ధపడుతుంది తమిళ కేరళ సిద్ధపడుతుంది అని లైన్ కొనుక్కోవడానికి అయితే ఈ ఈ కొనుక్కోవడానికి వాళ్ళది ఏం కండిషన్ ఉంటుంది అంటే మీకు అవతల వైపు నుంచి వెళ్ళి ఎవరో ఒకరు మీకు కరెంట్ ఇస్తాము అమ్ముతాము అని చెప్పి మీకు అగ్రిమెంట్ ఇవ్వాలి ఇవ్వాలి అయితే ఈ విషయం మీకు ఇంకోటి గుర్తు చేస్తాయి ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే తెలంగాణ కరెంట్ లేక చీకట్లలో పోతుంది అని చెప్పిండో తెల్లవారే కేసీఆర్ గారు వీళ్ళెక్కడ సమావేశం ఈ వీళ్ళు ఎవరు కాంగ్రెస్ నాయకులు మంత్రులుగా ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఒక్కడు కూడా మాట్లాడలే వీళ్ళకి ఎవరికి సోయి లేదు కనీసం దాని మీద జ్ఞానం లేదు నాలెడ్జ్ లేదు దానికి సంబంధించిన విజ్ఞానము లేదు జ్ఞానము లేదు సోయి లేదు ఒకడు మాట్లాడలేవు